దగ్గరికి చేరిపోయింది. ఇక నన్ను ఎవరు కూడా ఎదిరించలేరు. డబ్బు నా చేతికి రాబోతుంది. విగ్రహం నా కళ్ళ ముందరే ఉంది అని చాలా సంతోషపడుతూ ఉంటే అప్పుడే ధాత్రి కేదార్లు క్లాప్స్ కొట్టుకుంటూ మీనన్ ముందుకి వస్తారు. ఇక జేడి మీనన్ కాలర్ పట్టుకొని, నువ్వు ఎంతో మంది ప్రాణాలు తీసావు, నీ వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయాయి, వాళ్ళకందరికీ సమాధానం చెప్పే రోజు వచ్చేసింది, నేను నీతోనే సమాధానం చెప్పిస్తాను అని, నువ్వు నా నుంచి తప్పించుకోలేవు, నేను నిన్ను అరెస్ట్ చేసి తీరుతున్నాను అని అలా జేడి మీనన్ దగ్గరికి వచ్చి మరి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అలా గన్ను చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. చూడు జేడి, నువ్వు నా కాలర్ పట్టుకున్నావు, నేను ఎప్పటికీ మర్చిపోను, నువ్వు బాధపడతావు, నా కాలర్ పట్టుకున్నందుకు నువ్వు బాధపడే రోజు వస్తుంది, చూస్తూ ఉండు, ఈ మీనన్ ఏంటో చూపిస్తాను అని. ఇంకా అరెస్ట్ అవుతున్నా కూడా మీనన్ అలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతూ ఉంటాడు. చూడు, నన్ను బాగా చూడు, నిన్ను అరెస్ట్ చేస్తున్నది జేడి ఐపీఎస్, నా పేరు నా కళ్ళు బాగా గుర్తుపెట్టుకో, నా పేరు ఈ కళ్ళు ఎప్పటికీ నువ్వు మర్చిపోకుండా చేస్తాను మీనన్ పద అంటూ జేడి అలా మీనన్ షర్టు పట్టుకొని లాక్కు వెళ్తూ ఉంటుంది. అలా అరెస్ట్ చేసి మీనన్ మీనన్తో పాటు మీనన్ రౌడీలని మొత్తం కూడా అందరూ కలిసి తీసుకువెళ్తూ ఉంటారు. మరి మీనన్ ఇప్పుడు మళ్ళీ తప్పించుకుంటాడా, లేకుంటే జేడి సక్సెస్ఫుల్ గా అరెస్ట్ చేసి స్టేషన్ లో పెట్టి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతుందా అన్నది